అందరికీ నమస్కారం. ఈరోజు మాట్లాడటం ఒక కళ అనే విషయాన్ని గురించి మనం ముచ్చటించుకుందాం. అందరూ మాట్లాడతారు, ఏది అనుకుంటే అది మాట్లాడేస్తారు. కానీ చక్కగా మాట్లాడటం మనకు వచ్చా? అందరూ వక్తలు కాకపోయినా చక్కటి సంబంధాలు నెలకొల్పాలి అంటే ఎంతో సౌమ్యంగా మాట్లాడాలి, చక్కగా సంభాషించాలి. మాట్లాడకపోతే నష్టమా? ఎంతో నష్టం. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా పెద్దలు. మాట్లాడటంలో ఏముంది అని అనుకోవడం పొరపాటు. చక్కగా మాట్లాడటం ఒక కళ. తానొవ్వగా ఇతరులు నొప్పించగా మాట్లాడాలి, చాతుర్యంగా మాట్లాడాలి. మాట్లాడుతుంటే మళ్లీ మళ్లీ వినాలని అనిపించాలి, మంచినే మాట్లాడాలి. చెడు మాట్లాడే అవకాశం రానివ్వకుండా జాగ్రత్త పడాలి. నిజాయితీగా మాట్లాడాలి, నిరాడంబరంగా మాట్లాడాలి. సందర్భానుసారం ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. వ్యవహారం చక్కబెట్టుకుని రావడానికి అప్రమత్తంగా మాట్లాడాలి. ముందే దుర్యోధనుడు వచ్చినా అర్జునుణ్ణి ముందు పలకరించిన శ్రీకృష్ణుడు మాట్లాడిన విధానం, దాని వెనుక ఉన్న రాజనీతిజ్ఞత గ్రహించాలి. కురుక్షేత్ర రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి అర్జునుడి విషాదం గ్రహించి అతన్ని యుద్ధం వైపు తిరిపిన ఆ భగవానుడి సంభాషణలు విశ్వస్ఫూర్తిదాయకమై భగవద్గీతగా వెలుగుతున్నాయి. ఆ పలుకుల వెనుక ప్రస్తుత కాలానికి అవసరమైన వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాల గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంతవరకు అంత అద్భుతంగా మాట్లాడిన అవతారమూర్తి కానరాడు. బుద్ధుడు కొన్ని వేల మైళ్లు తిరిగి ఒక సంఘం స్థాపించి ఎంతో మందిని తన వైపు ఆకర్షించడానికి ఎన్నో సంభాషణలు చేశాడు. అతడి మాటలు వినడానికి జనం బారులు తీరారు, పరుగులు తీశారు. ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నో చోట్ల బుద్ధుడి దివ్యమైన శక్తివంతమైన మాటలు వినిపిస్తూనే ఉంటాయి. చిన్న చిన్న ఉదాహరణతో చక్కటి మహిమగల మాటలాడి తన దివ్యత్వం చూపించిన జీసస్ ను ఎన్నో మిలియన్ల మంది ఆరాధిస్తున్నారు. ఆయన వాక్యం శక్తి అందరికీ తెలిసిందే కదా. తన అనుభూతిని అందరికీ తెలిసిన ఉపమానాలతో హృదయంలో ముద్రించుకుని పోయేటట్లు తెలియజేసిన రామకృష్ణ పరమహంస సాధారణమైన మాటల ముందు కేశవ చంద్రసేన్ లాంటి పండితులు తలవంచారు. ఇచ్చిన కొన్ని నిమిషాల కాలాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకుని చికాగో నగరంలో అద్భుత ప్రసంగం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానందుని మాటలు అమెరికా అంతా మార్మోగాయి. దేశ దేశాలు వివేకానందుడి వాక్కుల కోసం పరితపించిపోయాయి. జ్ఞాన సరస్వతి వివేకానందుడి మాటలు నేటి యువతికి కూడా జీవన లక్ష్యం వైపు దిశానిర్దేశనం చేస్తూనే ఉన్నాయి. అంకిత భావం కలిగి శుద్ధత్వం సంపాదించుకుని లోక కళ్యాణం కోసం జీవించిన గురునానక్, ఆదిశంకరుల వంటి మహాత్ముల సంభాషణలు మర్చిపోగలమా? అందరం మాట్లాడదాం, మంచిగా మాట్లాడదాం, మంచి కోసం మాట్లాడదాం, దీనహీన జనుల పక్షాన నిలబడి మాట్లాడదాం. లోకం నీతి మార్గంలో నడవడానికి, మహనీయుల బోధలు అనుసరించడానికి, జనులను జాగృతం చేయడానికి మాట్లాడదాం. నీ కోసం నా కోసం మాటలు తగ్గించి 10 మంది మేలు కోసం, పరుల హితం కోసం అహోరాత్రాలు మాట్లాడదాం. అదే నిజమైన దైవస్థుతి. జీవితంలో క్రమశిక్షణ, సమయ పాలన ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. పనిలో నుంచే సంతోషాన్ని వెతుక్కోవాలి. ప్రతి ఒక్కరూ ఆనందాన్ని స్వతహాగా సృష్టించుకోవాలి. ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం వంటిది. తాను ఏమి మాట్లాడాలో తెలిసిన వాడు తెలివైనవాడు, తాను ఏమి మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు అన్నారు స్వామి వివేకానంద. ఎవరైతే మాటల వల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు. ఇతరులు ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలు పెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి. బలమైనవి కనుక సున్నితంగా వాడాలి. ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి. అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావితంగా ఉండాలి అంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి. మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్ని తయారు చేస్తుంది. మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏమి మాటలాడావు అనే దానికన్నా ఎలా మాటలాడావు అనే దాన్ని బట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావ వ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంతా మహత్తరంగా ఉంటుంది. విన్నారు కదా మాటల యొక్క గొప్పతనాన్ని, వాటి ప్రభావాన్ని, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో వీటి విషయాలను గురించి మనం తెలుసుకున్నాం. ఇవాళ మరో మంచి విషయం యొక్క ప్రస్తావనతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటారు.